నా పేరు ఆది. ఈ వీడియో అయిపోయిన తర్వాత, ఇది నైట్ రివ్యూ, ఇది అయిపోయిన తర్వాత దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల షెడ్యూల్ పెట్టి బయటకు వెళ్తున్నాను, బైక్ సర్వీస్ ఉంది. సో ఇంకొక వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో ఏంటంటే ఈరోజు జరగబోయేది ఏంటి, డబ్బులు ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకుంటే ఎవరు విన్నర్ అనే దాని మీద ఒక వీడియో ఉంటుంది, అది కూడా చూడండి ఇది చూసిన తర్వాత. సో ఈ వీడియోలో క్లియర్గా నేను నైట్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, నాకైతే ఫినాలే ఎపిసోడ్స్ కూడా ఇంత డల్గా ఉన్నాయేంటి ఈసారి అన్నట్టుగా అనిపించింది. మేబీ కంటెస్టెంట్ సెలెక్షన్స్ వల్ల అన్నట్టుగా నేను చాలాసార్లు చెప్పినట్టుగా అదే కారణంలాగా అనిపిస్తుంది. ప్రీవియస్ కంటెస్టెంట్స్ వచ్చారు, వాళ్ళు మాత్రం చాలా రోజులు అయినప్పటికీ బిగ్ బాస్ వచ్చి అందరూ కూడా ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలో, వాళ్ళ పార్ట్ ఏదైతే చేయాలో దానికి మించే చేశారనేది నా ఫీలింగ్. అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు 8 మంది కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీస్ కంటే కూడా ఎక్కువ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళ పార్ట్ మాత్రం వాళ్ళు నీట్గా చేశారని నాకు అనిపించింది. సో క్లీన్గా చూద్దాం ఎక్కడెక్కడ నాకేమనిపించింది అనేది మాట్లాడడం. వెరీ షార్ట్ వీడియో. సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్టార్టింగ్ సాంగు అంటే గుడ్ మార్నింగ్ హైదరాబాద్ ఆ పాటని మధ్య మధ్యలో వీళ్ళ డైలాగ్స్ ఏవైతే ఉంటాయి బిగ్ బాస్ మొత్తం మీద వాటిని మిక్స్ చేసి డీజే లాగా కొంచెం మిక్సింగ్ చేసి వేశారు. అందరూ కొంచెం అలర్ట్గా వింటున్నారు అనమాట, నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది అని నిద్రమత్తులు అయినా కూడా బాగా అనిపించింది. ఫస్ట్ మార్నింగ్ సాంగే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు. తర్వాత హరితేజ శివబాలాజీ గెస్ట్ లాగా వచ్చారు. వీళ్ళిద్దరూ నాన్ స్టాప్గా బిగ్ బాస్ సీజన్ 1లో వీళ్ళిద్దరిది ఎలాగైతే కాంబినేషన్ అక్కడ సూపర్ హిట్ అయిందో, సూపర్ హిట్ ఇన్ ద సెన్స్ వాళ్ళిద్దరు రైవల్రీ కొట్టుకుంటానే ఉంటారు, తిట్టుకుంటా ఉంటారు, కలిసిపోతూ ఉంటారు, ఇలాంటి కాంబినేషన్ ఉండిందో అలాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేశారు అన్నట్టు అనిపించింది. మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేసుకోవడం, మళ్ళీ మధ్యలో మాట్లాడడం, ఇలా అరుచుకోవడం, ఇవన్నీ చాలా బాగా అనిపించింది, క్యూట్గా అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ మాట్లాడడం తర్వాతసరికి ఉత్సాహం, ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకొని కంటెస్టెంట్స్ ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన ఫస్ట్ మాట కంటెస్టెంట్స్ దగ్గర వచ్చి మాట్లాడే మాటలు మనం గుర్తు చేసుకోవాలి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకొని ఎదురు చూస్తున్నారు, ఈ సమయాన్ని వినోదాత్మకంగా గడుపుతారు అని ఆశిస్తున్నాను అనేసి బిగ్ బాస్ హౌస్ మేట్స్కి క్లియర్గా స్టార్టింగే చెప్పారు, ఈ సమయాన్ని వినోదాత్మకంగా గడపండి అని. సో ఎవరు ఏ పంచులు వేసినా, ఎవరు ఎవరి మీద వేసినా, వీళ్ళు వాళ్ళ మీద వేసినా అన్నీ వినోదాత్మకంగా తీసుకోవాలనేది బిగ్ బాస్ స్టార్టింగే చెప్పకుండానే చెప్పింది. ఎందుకయ్యా, అయిపోయింది ఓట్లు కూడా జస్ట్ ఎంజాయ్ చేసేసేయండి అనేసి ఆ ఫీలింగ్తో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. మాట్లాడదాం ఇది ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేశాననేది. సో హాయ్ షన్ను గారు, హాయ్ హరి, అందరినీ పేరుతో పిలిచారు హరితేజ గారు అందరినీ పేరుతో. శ్రీరామ్, హే సన్నీ బాయ్, హే మానస్, హే శ్రీరామ్ అనేసి అని హాయ్ షణ్ముఖ్ గారు అనేసి ఇక్కడ వీళ్ళిద్దరిని మాత్రం గారుతో పిలిచింది షన్ను ఒక్కరినే స్పెషల్గా. సో వీళ్ళకి పంచులు అయితే ఎక్కువ వేశారు, తగ్గేదేలా అన్నట్టుగా వేశారు పంచులు. సో నాకు ఒక్కొక్క సిచ్యువేషన్లో అవసరమా ఇన్ని పంచులు ఒకే జంట మీద నాన్ స్టాప్ పంచులు వేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎబ్బెట్టుగానే ఉంటుంది అని అనిపించినప్పటికీ వాళ్ళు బయట చూసిందే ఆ టెలికాస్ట్ అయిన ఫుటేజ్ని బట్టి వీళ్ళకి పంచులు ఇంకెవరికి వేసే అవకాశం లేదు కదా అన్నట్టుగా వాళ్ళ మీదే పంచులు వేయాలి అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేశారేమో అని అనిపించింది. వాళ్ళని కూడా తప్పట్టడానికి లేదు, కానీ ఒక పక్క అయితే నాకు అనిపించింది వీళ్ళకి ఖచ్చితంగా ఎబ్బెట్టుగా ఉంటుందే, అందరూ పంచులు వేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది, మనం ఏమీ చేయలేము. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైందంటే సిరి అరుపుని ఇమిటేట్ చేస్తూ ఉందన్నమాట హరితేజ. సిరి ఇట్లా ఏంటి వీళ్ళిద్దరు గొడవ ఏం చూసారని నిన్న లాస్ట్లో కూడా గొడవ సిరి అరుపుని ఇమిటేట్ చేసిన శివ గట్టిగా ఇలా అరుసుద్ది అనేసి గట్టిగా ఇమిటేట్ చేసి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ సరికి ఎమోషన్స్ అన్నీ చూసి అలా అయిపోయా అనేసి హరితేజ అంటుందన్నమాట. ఈ పాయింట్లో సిరి హరితేజ అంటుందన్నమాట, ఇన్ని ఎమోషన్స్ వీళ్ళ ఎమోషన్స్ చూసి నేను ఇలా అయిపోయాను, ఇలా తయారైనా వాళ్ళ మీదే పంచులు, షన్ను సిరి మీదే అందరూ పంచులు వేసింది. ప్రతి ఒక్క వచ్చిన ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 1 or 2 పంచెస్ వేసే వెళ్ళారు, ఖచ్చితంగా వాళ్ళు హర్ట్ అవుతానే ఉన్నారు ప్రతిసారి. దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చరికి సచ్ అ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ యూ షేర్ అనేసి హరి అనింది, హరితేజ అన్నారనమాట, మీ ఇద్దరిది చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ అనేసి షన్ను సిరిని అనింది. నెక్స్ట్ శ్రీరామ్ గారు, మీరు ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఆ వీక్లోనే వెళ్ళిపోవడం అనేది హైలైట్ సార్, మీరు ఫ్రెండ్షిప్ చేశారంటే ఇంక వాళ్ళు వెళ్ళిపోతారేమో అన్నట్టుగా అనిపించిందని అందరూ చెప్పిందే శ్రీరామచంద్రకి అదే మాట చెప్పింది. శ్రీరామచంద్రరావు వివస్థంగా నవ్వుకుంటున్నాడు ఈరోజు, బాగా ఈరోజు అనే కదా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బాగా ఎంజాయ్ చేసింది శ్రీరామచంద్ర మానస్, వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్ లాస్ట్ డేస్ను వివస్థంగా ఎంజాయ్ చేస్తున్నాడు. సన్నీ టెన్షన్లో ఉన్నాడు, షన్ను కూడా టెన్షన్లో ఉన్నాడు, గెలవచ్చు అనే వాళ్ళు బాగా టెన్షన్లో ఉన్నారనేది నా ఫీలింగ్. నెక్స్ట్ వచ్చరికి శివ ఏమంటున్నాడంటే సూపర్, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ సూపర్ అనిపించాడు. ఏమంటాడంటే శివబాలాజీ గారు, ఇక్కడ మేము ఏం మాట్లాడినా ఇది నెక్స్ట్ లెవెల్, అసలు వాళ్ళకి కరెక్ట్ సలహా, ఎందుకంటే వాళ్ళు ఆ స్టేట్లో ఉన్నారు అందరూ కూడా, ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ స్టేట్లో ఉన్నారు. ఏమనంటే ఇక్కడ మేము ఏం మాట్లాడినా ఇంకో మైండ్ తిరుగుతూ ఉంటుంది మీకు లోపల, ఐ నీడ్ టు గెట్ ఎంటర్టైన్మెంట్,
అండ్ ఎంటర్టైనర్స్, మీరు ఎంటర్టైన్ పొందాలి, ఎంటర్టైన్మెంట్ పొందాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి ఇక్కడ. అంతేగాని మేము మాట్లాడే వాటిని వేరే అర్థాలు తీసుకొని లోపల ఆలోచించుకోవద్దు. అంటే ఏమవుద్దంటే ఇక్కడ ఏదైనా మాట ఏదో క్లూ లాగా ఉంది, నేను ఫస్ట్లో ఉన్నట్టున్నానే, ఓహో వీడు ఫస్ట్లో ఉన్నాడా, ఆ అమ్మాయి ఫస్ట్లో ఉన్నట్టుంది, మనం క్యాష్ తీసుకోవచ్చా లేదా, వీటి కోసం ఏదో క్లూస్ ఇస్తున్నారనే థింకింగ్, ఓవర్ థింకింగ్ వద్దు. ఎంటర్టైన్ అవ్వండి, ఎంటర్టైన్ చేయండి అని ఎక్సలెంట్గా చెప్పాడు. నిజంగా ఆ స్టేజ్లో ఉంటారు అలా టాప్ ఫైవ్ లెవెల్ ఎవరైనా కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మానసు, మనసు గెలిచిన మనసులు కాదమ్మా అనేసి పింకీ మ్యాటర్ తీసుకుని వచ్చినట్టుగా తీసుకుని వచ్చి హరితేజ మాట్లాడింది. మానసు మానసు ఇబ్బంది పడుతున్నాడు కానీ కవర్ అయ్యి కవర్ చేసుకున్నాడు. మానసు ఈవెన్ ఈ పొజిషన్ కంటే కూడా ఒకనొక సిచ్యువేషన్లో సిరి తీసుకొని వస్తుంది, పింకీ పింకీ అనేది సైలెంట్ అవుతుంది. అప్పుడు అప్పుడు ఫీల్ అయ్యాడు బాగా. ఇక్కడ మాత్రం ఏం ఫీల్ అయింది ఏం లేదు. ఆవిడ మనసు గెలిచిన మనసులైతే కాదు అనేసి ఆ పాయింట్ తీసుకొని వచ్చి హరితేజ పింకీని గుర్తు చేస్తూ మాట్లాడింది. నెక్స్ట్ వచ్చేసరికి శివ, శివబాలాజీ గారు ఏమన్నారంటే శ్రీరామ్ డ్యాన్స్ గురించి ఇలా ఇలా వేస్తాడు అనేసి ఫన్నీగా మాట్లాడుతుంటే దానికి కూడా ఫుల్ ఎంటర్టైన్ అయ్యాడు, బీభత్సంగా నవ్వుకుంటున్నాడు శ్రీరామచంద్ర. నెక్స్ట్ వచ్చేసరికి హరితేజ ఏమంటుందంటే షణ్ముఖ్ అన్నిటికీ ఓవర్ థింక్ చేస్తున్నా, ఎగ్జాంపుల్స్ చెప్పి లాస్ట్కి అంత బుర్ర అంత ఏమంటారంటే అన్నిటికీ ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అనేసి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పింది. ఆ అమ్మాయి అట్టు వెళ్ళిందంటే ఓహో ఎందుకు వెళ్ళిందా, ఆ అమ్మాయి అక్కడ ఆగిందంటే ఎందుకు ఆగిందా అనేసి ప్రతిదాన్ని థింక్ చేసుకుంటావు అనేసి నెగిటివ్ యాంగిల్లో చెప్పుకుంటా వచ్చి లాస్ట్కి దాన్ని ఆవిడ కవర్ చేసింది అన్నట్టుగా అనిపించింది. ఏం కవర్ చేసిందంటే ఇంత బుర్ర ఎక్కడి నుంచి వాడుతున్నావు రషన్ను అనేసి అనేది. ఆవిడ అన్న మీనింగ్ మాత్రం ఓవర్ థింకింగ్ అనేసి వాడింది, అనవసరంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు షన్ను అన్నట్టుగా వాడి లాస్ట్కి మాత్రం కొంచెం కవర్ చేసింది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి శివబాలాజీ గారు ఎక్కువ థింక్ చేయకు ఫ్రీగా ఉండని ఈయన కరెక్ట్గా చెప్పాడు. ఆవిడేమో కవర్ చేశారు ఆ స్టేట్మెంట్ని, ఈయన మాత్రం ఉండనున్నట్టుగా ఎక్కువ థింక్ చేయకు ఫ్రీగా ఉండు ఈ వీక్ అంతా అనేసి క్లియర్గా చెప్పాడు. నెక్స్ట్ వచ్చరికి నువ్వు ఎలా వెళ్ళావో అలాగే బయటకు వస్తావు అనేసి శివబాలాజీ అన్నారు. ఆ మీనింగ్ ఏందో నాకు అర్థం కాలేదు. ఎలా వెళ్ళావో అలాగే బయటకు అంటే కప్పు గెలవడా కప్పు లేదా అన్నట్టుగా సంథింగ్ అలాంటి పంచ్ అది వేశారు ఆవిడ, మధ్యలో కట్ చేశారు. ఎలా వెళ్ళావో అలాగే వస్తావు అనే పాయింట్ని అది ఆ ఫ్లోలో వాడారా లేకుంటే నువ్వేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎంత ఫేమ్తో వెళ్ళావో అంతకు మించి ఫేమ్ వస్తుంది, అంతే ఫేమ్తో నువ్వు బయటకు వస్తావు అన్నట్టుగా అన్నారనేది తెలియదు. ఆ మాట అయితే ఎట్టయినా తీసుకోవచ్చు అది. నెక్స్ట్ వచ్చరికి హరితేజ గారు సన్ని ఎలా ఆడావో కూడా తెలియదు, ఎందెందో ఆడావు, ఎలాగెలో ఆడావు, టాప్ ఫైవ్కి వచ్చావు, నువ్వు ఆడిన విధానం చూస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదన్నట్టుగా అన్నారనమాట. అది ఒక రకంగా సెటైర్ అని అనుకోవచ్చు. ఇంకొక రకంగా ఏంటంటే సన్ని ప్లాన్ లేకుండా నోట్కి వచ్చినట్టు ఆడుకుంటూ వచ్చేసాడు అనే మీనింగ్తో కూడా అది పాజిటివ్ కూడా తీసుకోవచ్చు. సన్ని దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు అనిపించింది. అదే నేను ఏది ఆడినా కూడా ఏదో ఒకటి జరుగుతాను ఉండదని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. నేను ఏదైనా ఆడితే వర్స్ట్ పర్ఫార్మర్ ఇవ్వడం, ఆ బ్యాటర్ వచ్చిన ఆ టాస్క్లు నేను ఏదైతే టాస్క్లు బాగా ఆడతాను దాంట్లో నన్ను వర్స్ట్ పర్ఫార్మర్ ఇవ్వడం, గిల్టీ బోర్డు ఇవ్వడం, సో అలానే ఉంది నా జర్నీ మీరు చెప్పినట్టుగానే ఉందని పాజిటివ్గానే తీసుకుని దానికి అలాగే రియాక్ట్ అయ్యాడు సన్ని. నెక్స్ట్ వచ్చరికి శివబాలాజీ నన్ను నేను చూసుకున్నట్టుంది నీలో, ఎందుకంటే నువ్వు కేక్ తిన్నావు చూసావా, నేను బయట నుంచి చూస్తే నేనైతే నేను ఉన్నట్టు తినేవాడిని అని అనుకున్నాను, నాకు బాగా నచ్చింది అలా నువ్వు తినడం అన్నట్టుగా అంటాడు శివబాలాజీ గారు. తర్వాత వచ్చరికి హరితేజ మళ్ళీ వెంటనే షన్ను, షన్నులా చెప్పింది నువ్వు అలా నువ్వు వాళ్ళ అందరి ముందు ఎగతాళి చేస్తావా అన్నట్టు ఫన్నీగా. షన్ను అంటుండగా వాళ్ళందరి ముందు ఇలా అంటావా, నన్ను ఎగతాళి చేస్తావా అనేసి సిరిని ఎప్పుడు అంటుంటాడు చూసారా, ఆ పాయింట్లో మళ్ళీ ఎగతాళిగా సెటైర్ వేసింది షన్ను మీద. వాళ్ళందరి ముందు నన్ను అంటావా, నా మీద పనిచేస్తావా అనేసి షన్ను అన్నట్టుగా ఈవిడ ఇమిటేట్ చేసి ఎగతాళిగా మాట్లాడింది దానికి. నెక్స్ట్ వచ్చరికి హరికథ చెప్పారు. హరికథ శివతేజ హరితేజ ఎప్పుడు వచ్చి హరికథ చెప్పినా అది ఖచ్చితంగా హిట్ అవుద్ది. కొంతమందికి బోర్ అనిపించి ఉండుండొచ్చు, అయినా కూడా అది ఎప్పటికీ సూపర్ హిట్టే ఫ్యామిలీ ఆడియన్స్ తరఫున, అది బాగా అనిపించింది నాకు. తర్వాత సరికి కొంచెం లెంత్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చరికి నెక్స్ట్ గెస్ట్లు గీతామాధురి రోల్ రైడా వీళ్ళిద్దరు వచ్చారు, గీతా గారు వచ్చారు. గీతా గారు ఫైనల్ ఫైవ్లో కూడా కొట్టుకున్న ఘనత మీకే దక్కింది, మీకే దక్కింది. అది నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఫైనల్ వీక్లో గొడవలు అనే ఏమి ఉండవు ఏ సీజన్లో, ఈ సీజన్లో ఉన్నాయి, అది మీకే దక్కింది, అది సిరి వల్లే దక్కింది అనేది నా ఫీలింగ్. అది అయింది అట్లా గొడవ. నెక్స్ట్ వచ్చరికి రోల్ రైడ్ ఏమంటారంటే అమ్మాయిలు అంతా సన్నీకి రోల్ రైడ్ ఏమంటారంటే అమ్మాయిలంతా సన్నీ కావాలి అంటున్నారు ఇక్కడ అనేసి అంటాడు షన్ను. ఇదే సన్నీకి కావాలి అనేసి అంటాడు. ఈ పంచులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. రోల్ రైడ్ ఏమంటారంటే అమ్మాయిలంతా కూడా సన్నీ కావాలి అంటున్నారు ఇక్కడ బయట అనేసి అనగానే షన్ను పంచ్ స్టార్ట్ చేస్తాడు. ఇదే సన్నీ కావాలి అని ఎటు చూస్తాడు. ఇక్కడ పంచ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ అవతల వాళ్ళు పంచ్ చేసినప్పుడు కూడా మనం తీసుకోవాలి అనే పాయింట్ మీద స్టార్టింగ్లో బిగ్ బాస్ చెప్పింది కూడా, వినోదాత్మకంగా తీసుకోండి అనే పాయింట్ నేను స్ట్రెచ్ చేసి చెప్పాను. నెక్స్ట్ మాట్లాడదాం. గీతా గారు ఏమన్నారంటే స్త్రీ ఫేక్ ఉండదు, కోపం వచ్చినా ప్రేమ వచ్చినా అలాగే ఉంటుంది, చూపించేస్తుంది డైరెక్ట్గా. అంటే ఓన్లీ షణ్ముఖేనా, ఓన్లీ షణ్ముఖి కదా అనేసి రోల్ రైడ్ అంటారు. ఓన్లీ షణ్ముఖి కదా చూపించేది ఆ ప్రేమ కోపం ఇవన్నీ అంటే శ్రీరామ్ అనగానే అయ్యో నాకే పంచులా అన్నట్టుగా షన్ను చూస్తే అట్లా అనిపించింది.
ఆ పంచులు కూడా ఆల్మోస్ట్ అందరూ వచ్చిన వాళ్ళు 2-3 పంచెస్ అయినా వాళ్ళిద్దరికి వేసేసి వెళ్ళారు. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, నెక్స్ట్ మాట్లాడతా దాని గురించి. ఆ పాయింట్ నేను కంక్లూజన్కి వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ వదులుతాను అన్నమాట. శ్రీరామ్, మానస్, సన్నీ పాయింట్ అది పాయింట్ ఇది పాయింట్ అనేసి ఏమన్నారు, ఈ పాయింట్లు అన్న తర్వాత వీళ్ళిద్దరిని ఓన్లీ షన్నుకేనా ఆ ఎమోషన్స్ అన్ని చూపించదు అన్నట్టు. అంటే శ్రీరాము, మానస్సు, సన్నీ వీళ్ళ ముగ్గురు అది పాయింట్ అది కానీ బయలు పాయింట్ మళ్ళీ పాయింట్ భలే మాట్లాడు. ఇక్కడ శ్రీరామచంద్ర కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఆ పంచులు అంటే, ఎందుకంటే షన్నుతో క్లోజ్గా ఉన్నప్పటికీ ఎంజాయ్ చేస్తున్నాడు అవి, జస్ట్ ఫన్నీగా అన్నింది, ఫన్నీగానే తీసుకోవాలి అవి. నెక్స్ట్ వచ్చేసరికి షన్ను టాస్క్ ఒకటి పెట్టారు, ఏంటంటే నేను రోల్ అండ్ గీత ఇద్దరు టీము అనేసి అన్నాడు. ఆ టాస్క్లో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టీం అనమాట సెలెక్షన్ చేసుకుంటా ఉండే టైంలో షన్ను ఫ్లోలో నేను రోల్ టీంలో ఉంటాను, గీత గారి టీంలో ఉంటాను అనగానే గీత గారు ఏమన్నారంటే, దీనికి హట్టయ్యాడు షన్ను, హట్ అయిన తర్వాత మాట్లాడదాం. ఏమంటారంటే గీత గారు, ఇలా ఇద్దరిద్దరు ఉండకూడదు, ఒక్కళ్ళే ఉండాలమ్మా, ఇద్దరిద్దరు ఉండకూడదు, ఒక్కళ్ళే ఉండాలా, ఇద్దరిద్దరి గ్రూపుల్లో ఉండకూడదు, ఇద్దరిద్దరు ఉండాలనింది. మామూలుగా అనాల్సిన స్టేట్మెంట్ ఏంటి, ఇద్దరి గ్రూపుల్లో నువ్వు ఉండకూడదు అని అనాలా. కానీ ఆవిడ అక్కడ హౌస్లో వీళ్ళ గేమ్ను బట్టి పనిచేశారన్నట్టు కనిపించింది. ఇద్దరిద్దరు ఉండకూడదు అమ్మా, ఒక్కళ్ళే ఉండాలి, కలిసి ఉండకూడదు, ఒక్కొక్కళ్ళే ఆడాలా గేమ్ అన్నట్టుగా మాట్లాడారు. ఆ గేమ్ గురించి మాట్లాడారు, ఇక్కడ వీలు పెట్టే గేమ్ గురించి మాట్లాడలేదు అక్కడ. అనగానే దానికి హట్ అయ్యాడు, హట్ అయిందనే మనకి నెక్స్ట్ వీళ్ళిద్దరికి అనాలిసిస్లో మనకు అర్థమవుతుంది క్లియర్గా. దానికి బొమ్మ గీశాక సిరి శ్రీరామ్ గెస్ట్ చేశాడు, లక్ష్ సోపును చూసారా, ఆ సాంగ్ గెస్ట్ చేశాడు. ఒక బొమ్మ గీసిన తర్వాత శ్రీరామ్ చంద్ర గెస్ట్ చేశాడు. గెస్ట్ చేసిన తర్వాత గీతా గారు ఏమంటారంటే, చూసావా షన్ను కొంచెం దూరం ఉండగానే ఎంత బుర్ర బాగా పనిచేసిందో సిరికి అంటుంది. సిరి లేచి వచ్చి బొమ్మ గీసింది కాబట్టి షణ్ముఖికి దూరం అయ్యేసరికి బుర్ర పనిచేసింది అన్నట్టుగా మళ్ళీ పనిచేసింది. అబ్బా షన్ను ఫన్నీగా అన్ని నాకేనా, ఫన్నీగా అంటున్నాడు నవ్వుతానే, అన్నీ నాకేనా, సిరికి ఏముందా, అన్ని పంచులు నాకేనా అనేసి అంటున్నాడు. ఖచ్చితం అందరు అన్ని మాత్రం వీళ్ళిద్దరికి పడ్డాయి. నెక్స్ట్ వచ్చరికి పంచులే పంచులు తగ్గేదేలే. నెక్స్ట్ వచ్చరికి ఆఫ్టర్ గీతా రోల్ రైడ్ వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత షన్ను ఏమంటున్నాడు, అక్కడ సోఫాలో కూర్చొని నిన్న నుంచి కాలుతున్నట్టుంది వీళ్ళు ముగ్గురికి, స్టోరీ బోర్డ్ రన్ అయిన తర్వాత మన మధ్య మన ఇద్దరి మీద వీళ్ళు ఎక్కడ హైలైట్ అయిపోతారో అని బాధ అనుకుంటున్నారు వీళ్ళు. ఇది ఖచ్చితంగా మిస్జడ్జ్ చేసేసాడు. ఇక్కడ స్టోరీ బోర్డ్ రన్ అయ్యి చూసారా, ఆ రన్ అయ్యడానికి కారణం వీళ్ళిద్దరు ఒకరికొకరు స్టోరీ బోర్డ్ రన్ అయ్యేలాగా వీళ్ళు స్టేట్మెంట్స్ పాస్ చేసుకున్నారు. ఎట్లా, వెళ్ళిపోయేటప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోవడం, మళ్ళీ వచ్చినప్పుడు హక్ చేసుకున్న తర్వాత కూడా వీడు ఏం చెప్తాడని ఆ టెన్షన్తో, వీడు ఏమేమి మాట్లాడుతున్నాను నేను వెళ్ళిపోయిన బాధలు అని టెన్షన్తో నేను వచ్చానో, ఇవన్నీ స్టోరీ బోర్డ్ రన్ అవ్వలేదు, రన్ చేయగలిగారు. వాళ్ళ స్టేట్మెంట్స్ ఇండైరెక్ట్గా వాళ్ళు తెలియకుండా మాట్లాడిన స్టేట్మెంట్స్ వల్ల స్టోరీ బోర్డ్ రన్ అయింది. దాన్ని క్లియర్గా వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు, మానస్ మాట్లాడాడు, శ్రీరామ్ మాట్లాడారు, సన్నీ మాట్లాడారు. దీనికి నిన్నటి నుంచి మనం ఎక్కడ హైలైట్ అవుతామో అనేసి వీళ్ళు బాధపడ కాలుతున్నట్టుంది వీళ్ళకంట, ఎక్కడ హైలైట్ అవుతారు దానికి, అనవసరంగా ఓవర్ థింక్ చేసుకుంటున్నారు. ఆ పంచులు తీసుకోలేక నేను ఇందాక చెప్పాను చూసినా, అదే కావాలి అమ్మాయిలు అందరూ సన్నీ కావాలంటున్నారంటే సన్నీకి అదే కావాలన్నాడు. ఫస్ట్ పంచు స్టార్ట్ చేసింది ఎపిసోడ్లో షన్ను వీళ్ళ మీద స్టార్ట్ చేసింది, ఆ తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారనేది నా ఫీలింగ్. ఎవరు మీద స్టార్ట్ చేసినా బిగ్ బాస్ ముందే చెప్పారు కదా, హట్ అయిన వాళ్ళు ఎవరు, వాళ్ళది మిస్టేక్ అవుద్ది, మిగతా వాళ్ళు మిస్టేక్ అవ్వదు. ఫస్ట్లోనే వినోదాత్మకంగా ఎంజాయ్ చేయండి అని చెప్పిన తర్వాత మళ్ళీ హట్ అవ్వడం ఎందుకు అనేది నా పాయింట్. నెక్స్ట్ వచ్చరికి ఆ మాట అన్న తర్వాత సిరి కొన్నిటికి రెస్పాండ్ అవ్వకూడదు, ఈ టైంలో అసలు అవ్వకూడదు అని పర్ఫెక్ట్గా చెప్పింది. తర్వాత వచ్చరికి ఏదో రాస్తుంది పిల్లో మీద, రాస్తుంటే అది చోటు కోసం రాస్తున్నానంటగా చెప్పి అక్కడ ఏదో వీళ్ళిద్దరి మధ్య లాంగ్ డిస్కషన్ జరిగింది, దాన్ని కట్ చేశారు, అదొక మీనింగ్ఫుల్గా ఏం లేదు ఆ డిస్కషన్. ఆ ఏ రిలేషన్షిప్ కూడా ఇక్కడ షో వరకే బయటికి వెళ్ళిన తర్వాత ఈ రిలేషన్షిప్ ఉండదు, ఏదైనా కూడా మన రిలేషన్షిప్ అన్నట్టుగా మాట్లాడుతుంది. అది మన గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, ఎవరి గురించి మాట్లాడుతున్నా తెలియదు. ఆ చోటుకి ఏదో పిల్లో మీద రాసి చూపించారు ఆవిడ, అది ఏంటనేది క్లారిటీ లేదు. దానికి ఏదో షన్ను ఈవిడన్న రిలేషన్షిప్ అనేది ఇక్కడ వరకే అన్నదానికి షన్ను ఏమంటున్నాంటే, ఆ మూమెంట్స్లో ఆ డైలాగ్ ఏదో వచ్చింది గీతా గారు అన్న తర్వాత, గీతా నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, సీజన్ టాకింగ్ అబౌట్ సీజన్ 2 గురించి కూడా ఆవిడ మాట్లాడుతూ తర్వాత వాళ్ళ మీద పనిచేశాను, వాళ్ళ మీద పనిచేసేదానికి ఏదో పనిచేశాడంట, అది మనకు చూపించినట్లేదు. దానికి సిరి ఏదో హట్ అయింది, హట్ అయ్యి ఈ రిలేషన్షిప్స్ ఇక్కడ వరకే అక్కడ వరకు బయటికి వెళ్ళిన తర్వాత ఉండోలే అన్నట్టుగా సంథింగ్ ఆ మీనింగ్ వచ్చేటట్టుగా మాట్లాడుతుంది. దానికి మధ్యలో వచ్చిన సీన్స్ ఏవో కట్ చేశారు, మనకు క్లారిటీ ఏ తెలియదు. దీని తర్వాత సిరి లేచి వెళ్ళింది, నీకు అర్థం కాదు నేను చెప్తే అన్నట్టుగా అన్నట్టుంది, నేను అందుకు పనిచేశాను, అంతకుమించి ఏం లేదు, ఆవిడ గీతా గారు అలా అంటారు అనుకోలేదు అనేసి అంటూ పనిచేస్తే ఆవిడ నీకు అర్థం కాలేదు అన్న దానికి నాకు అర్థం కాదు అంట లేచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కిచెన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షన్ను హగ్ చేసుకున్నాడు సిరి. ఇక్కడ నేను గమనించాను అనమాట, అఫీషియల్ హ్యాండిల్లోనో లేకుంటే షన్నుకు సంబంధించిన ఫ్యాన్ పేజెస్లోనో సిరినే హగ్ చేసుకుంటుంది, ఫస్ట్ హగ్ ఇనిషియేట్ చేసేది ప్రతిసారి సిరి అన్నారు. లాస్ట్ 2-3 డేస్ నుంచి హగ్ ఇనిషియేట్ చేసింది షన్ను అన్నట్టుగా క్లియర్గా ఫుటేజ్ ఉంది, చాలా క్లియర్గా.
బాత్రూమ్ దగ్గర సిరి వద్దన్న కూడా హక్ చేసుకోవడం ఇక్కడ కానీ ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ ఆటోమేటిక్గా ఇనిషియేట్ చేసింది ఎవరు, ఇనిషియేట్ చేసింది ఎవరని కాదు, ఎవరైనా ఆపచ్చు దాన్ని కావాలంటే గట్టిగా ఇష్టం లేకపోతే, అది అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత కిచెన్లో షన్ను హక్ చేసుకున్న తర్వాత సన్నీ సన్నీ చూసి ఏమంటాడు మానస్తో, ఏంట్రా వీళ్ళు ఇప్పుడు ఏం ఎమోషన్ వచ్చిందిరా హక్ చేసుకున్నట్టుకి అనేసి అంటాడు. తర్వాత హగ్గురు అయిపోతాడేమో వెళ్ళాక బయటికెళ్ళాక, అది అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు సన్నీ అలా మాట్లాడాడంటే సన్నీ ఆల్రెడీ వాళ్ళ మదర్ సిరి వాళ్ళ మదర్ ఆవిడ మదర్ గారు వచ్చిన తర్వాత ఆ టైంలో వీళ్ళని డిఫెండ్ చేస్తూ ఒక స్టేట్మెంట్ వదిలారు, ఫ్రెండ్షిప్ వెళ్ళి అదేం లేదని. అలా స్టేట్మెంట్ వదిలిన వ్యక్తి నోట్లో నుంచి ఇది రావడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దాన్ని బట్టి చూస్తే అక్కడ ఎన్ని రకాలుగా మనకు చూపించింది, 1 or 2 hugs, 1 or 2 క్లోజ్గా ఉండి చూపించారు, కానీ అక్కడ ఎలా ఉండారో లేకపోతే ఇంత స్టేట్మెంట్స్ అలా డిఫెండ్ చేసిన పర్సన్ నుంచి వచ్చాయంటే అర్థం చేసుకోవాలన్నట్టుగా నాకు అనిపించింది ఆ సిచ్యువేషన్. హగ్ గురి అయిపోతాడేమో బయటికి వెళ్ళిన తర్వాత అనేది, దీనికి మానసి ఇచ్చిన స్టేట్మెంట్స్ని చూస్తే కూడా ఇంకా వీళ్ళు ఏదో చూశారు కాబట్టి వీళ్ళు ఇలా రియాక్ట్ అయ్యారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. మానసి ఏమనంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడుగా, అతనేమో అంత కాన్ఫిడెంట్ ఉన్నాగా బయటికి వెళ్ళి ఏం చెప్పినా వింటారని. అది ఖచ్చితంగా వీళ్ళున్న రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట ఉండే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇతను ఏం చెప్పినా అనేసి అనుకుంటున్నాడు. అతను అంత కాన్ఫిడెంట్గా ఉంటే మనకెందుకులే అన్నట్టుగా మానస్ కూడా సన్నిహిత అంటాడు. అన్న తర్వాత నెక్స్ట్ శివబాలజీ, శివజ్యోతి, రాహుల్ వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ లెవెల్, ఇద్దరు బాగా ఎంటర్టైన్ చేశారు సాధ్యమైనంత వరకు. దీంట్లో రాహుల్ గురించి సపరేట్గా చెప్పుకోవాలి. ఏమైందంటే శ్రీరామచంద్రతో సాంగ్ పాడడం కానీ, నాటు సాంగ్ వాళ్ళ చేత గెస్ట్ చేయించడం కానీ, ఆ తర్వాత ఒక 2 or 3 lines పాడడం కానీ, ఆ తర్వాత వచ్చేసరికి రంగా రంగా రంగస్థలాన ఆ పాట పాడుతూ పాడించడం కానీ శ్రీరామచంద్రత నెక్స్ట్ లెవెల్. సన్నీతో కూడా నువ్వు పూర్ బాయ్ కాదు, జనాల మనసును దోచుకున్న రిచ్ బాయ్ అనేసి అండం కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. శ్రీరామచంద్ర కూడా, శ్రీరామచంద్రతో కూడా ఇండియన్ ఐడల్ గెలిచి వచ్చి నేషనల్ లెవెల్లో ఫ్యాన్ బేస్ ఉన్న నువ్వు ఇక్కడ ఉండడం అనేది గ్రేట్ అన్నాడు. క్లియర్ 100%. ఎందుకంటే 2013 అనుకుంటే 50 lakh rupees ప్రైజ్ మనీ గెలిచిన వ్యక్తి 2021 50 lakh కోసం రావాల్సిన అవసరమే లేదు, జస్ట్ జనాల మనసులు గెలవడం కోసం మాత్రమే వచ్చానని శ్రీరామచంద్ర ఎప్పుడో చెప్పాడు. ఈరోజు రాహుల్ కూడా అది గుర్తు చేసుకుంటూ అప్రిషియేట్ చేశారు, నువ్వు ఉండడం ఇక్కడ గొప్ప విషయం అన్నట్టుగా. రామ్ చరణ్ గారు కూడా ఒకనొక ఎపిసోడ్లో శ్రీరామ్ గారు హ్యాపీ టు సీ యూ హియర్ అన్నారు, అది అంత రెస్పెక్ట్ ఇస్తారు శ్రీరామచంద్రకి అందరూ. అక్కడ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ నాటు సాంగ్ నేనే వాడాను అన్ని లాంగ్వేజెస్లో అని హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశాడు అక్కడ. ఆ తర్వాత హీలియం బెలూన్స్తో వాళ్ళందరి చేత ఆటాడిచ్చారు ఇద్దరు కలిసి, అది చాలా బాగా అనిపించింది. హీలియం బెలూన్తో సన్నీ పాడే పూర్ బాయ్ సాంగ్ హీలియం బెలూన్ గాలి పీల్చుకొని రాహుల్ పాడడం చాలా ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ అదంతా అయిపోయింది. మానస్ నీ యాటిట్యూడ్ అండి చాలా ఇష్టం అనేసి మానస్తో అన్నాడు రాహుల్. తర్వాత వచ్చరికి ఏయ్ ప్రౌడ్గా ఫీల్ అవ్వు, నువ్వు యూట్యూబర్ నేను యూట్యూబర్ అనేసి షన్నుకి కొంచెం బూస్ట్ ఇచ్చాడు. షన్ను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత వచ్చరికి ఈలియం డైలాగ్స్ అయిపోయింది కదా. ఆ తర్వాత ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది లాస్ట్లో, శివబాలాజీ హరితేజ వెళ్ళినప్పుడు సన్నీ ఏమంటారంటే, అన్నా శివబాలాజీ అన్న మనసు జనాలు ఎంతసేపటికి హరితేజ గారు ఏమంటున్నారంటే, జనాలు ఆయన సీజన్లో ఆయన విన్నర్ అయ్యాడు, నేను జనాల మనసును గెలుచుకున్నాను, విన్ అయిన వాళ్ళు కాదు జనాల మనసును గెలుచుకున్నాను నేను అనేసి, జనాల మనసును గెలుచుకున్నా జనాల మనసును గెలుచుకున్నాను 2-3 times రిపీటెడ్గా అన్నారు. అన్న తర్వాత శివబాలాజీ వెళ్ళేటప్పుడు, అన్నా జనాల మనసులు కాదు, నా కప్పుతో పాటు నువ్వు కూడా జనాల మనసును గెలుచుకున్నావు, విన్నర్ కూడా గెలుచుకుంటాడు అని చెప్పింది, నాకు ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపించింది అని చాలామంది నాకు సోషల్ మీడియాలో బీభత్సంగా ట్యాగ్ చేస్తున్నారు. నాకు వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపించింది కదా, దానికి నాకు ఎందుకు అనిపించిందా అనే దాని మీద నేను ఒక మాట మాట్లాడాలనుకున్నాను. ఏమైందంటే, సన్నీ అనే పర్సన్ బిగ్ బాస్ సీజన్ 5లో ఫైనలిస్ట్గా ఉన్నాడు. అక్కడ అతను తీసుకున్నది స్టాండ్ ఏంటి, ఆల్రెడీ గుచ్చి విన్నర్కి డబ్బులే వస్తాయి, రన్నర్ మనసులు గెలుచుకుంటాడు అంటే, విన్నర్ మనసులు గెలుచుకోవడానికి డైరెక్ట్ ఇండైరెక్ట్గా వాళ్ళు అదే మనం స్ట్రెచ్ చేసి చెప్తా ఉంటే, తనే కాదు తనతో ఉన్న 4 కూడా ఎవరు గెలిచినా కూడా వాళ్ళందరి గురించి కూడా స్టాండ్ తీసుకుని మాట్లాడాడు అని నాకు అనిపించింది. అంటే షన్ను గెలిచినా కూడా షన్ను కప్పు కాదు, షన్ను కూడా కప్పుతో పాటు మనసులు కూడా గెలుచుకున్నట్టే, అంతే రన్నర్ ఒక్కడే కాదు మనసులు గెలుచుకునేది అనేసి చెప్పాడు. దాంతోపాటుగా అతను గెలిచినా కూడా నేను మనసులు ప్లస్ డబ్బులు 2 వస్తాయి నాకు కూడా అనేసి క్లియర్గా చెప్తూ దాన్ని ఇండైరెక్ట్గా శివబాలాజీకి చెప్తా తెలివిగా ప్రవర్తించాడు అనేసి నాకు అనిపించింది. డిఫెండ్ చేసుకోగలిగాడు, డిఫెండ్ అందరి గురించి మాట్లాడగలిగాడు, ఎందుకంటే గెలిచిన వాడు ఏం తక్కువేం కాదు, గెలిచిన వాడిని తక్కువ చేసినట్టుగా ఆ స్టేట్మెంట్ ఉంటే దాని గురించి మాట్లాడాడు. ఇక్కడ ఎవరు గెలిచినా అనే పాయింట్, అక్కడ సన్నీ గెలుస్తాడు అని అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఒకవేళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా తప్పేం లేదు, ఎందుకంటే టాప్ 5లో ఉన్నారు, ఉన్న వాళ్ళందరూ గెలవచ్చు, గెలవాలని వాళ్ళకు వాళ్ళనుకుంటే తప్పేముంది. టాప్ 5 దాకా వచ్చినప్పుడు ఫస్ట్లోనే బిగ్ బాస్ సీజన్ 5కి ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడే నేనే గెలుస్తాననే ఆ గర్వంతో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో అడుగు పెడతారు అందరూ, నేనే గెలవాలి నేనే గెలుస్తానని ఓవర్ కాన్ఫిడెన్స్ అడుగు పెట్టకపోతే అక్కడ దాకా వెళ్ళలేరు. అలాంటి పర్సన్స్ 105 రోజుల దాకా వచ్చిన తర్వాత నేను గెలుస్తానని అనుకోకపోతే ఎట్లా, ఆ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఎట్లా,
అన్నట్టుగా అనిపించింది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నా తప్పులేదు. ఈవెన్ ఆ 5 మందిలో ఎవరు గెలిచినా కూడా వాళ్ళకు కూడా జనాల హృదయాలు గెలుస్తారన్నారు. అక్కడ కప్పు నేను గెలుస్తాను, నేను కూడా జనాలు గెలుస్తానని కదా అన్నది. ఎవరు గెలిచినా వాళ్ళు జనాల మనసులతో పాటు డబ్బులు కూడా గెలుస్తారనే పాయింట్ అక్కడ. నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నట్టు నాకైతే అనిపించలేదు, నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసరికి వేరే వాళ్ళ టవల్ తర్వాత వీళ్ళు వచ్చారు. ఇంకా ఎన్ని చెప్పినా కూడా ఇదేనమాట. తర్వాత వీళ్ళిద్దరు వచ్చారు, అఖిల్ హర్యానా. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. అఖిల్ ఒక సాంగ్ పాడాడు గెలుపు తలుపులే తీసి, ఆ సాంగ్ మళ్ళీ మధ్యలో నుంచి శ్రీరామచంద్ర పాడారు. ఆ తర్వాత వీళ్ళకి హౌస్లో ఉన్న వస్తువులు చూపించి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టమనేసి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ కూడా బాగానే ఉంది. అలా 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 నడిచిపోయింది. ఇంకా అంతకుమించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. అయితే పంచులు అయితే ఎవరు వచ్చినా కూడా వేల మీదే పడ్డాయి. ఈవెన్ అఖిల్ వాళ్ళు కూడా బయట చూసిన దాని మీద పంచులు కాదు, ఇది ఎంటర్టైన్ చేయడం కోసం స్పాంటేనియస్ మాటలు. అఖిల్ కూడా షన్ను అది ఎల్లు షన్ను బయట ఎక్కడ ఉంది, బయట ఎక్కడ ఉందా ఆ బొమ్మలో చూపించింది, బయట ఎక్కడ ఉందా ఆ స్ట్రక్చర్ అనేది బయట ఉంది అనగానే షన్ను వెళ్ళండి పర్లేదు అని మళ్ళీ వెళ్తాడు అఖిల్ చెప్పిన తర్వాత. వీళ్ళు కూడా పంచులు వేశారు కొన్ని షన్ను సిరి మీద. దానికి అంటే అబ్బా 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 మరి లేచి వస్తా శ్రీరామచంద్ర సన్నీ లేచి వచ్చేసి క్లాప్స్ కొట్టినవి ఉన్నాయి కూడా ఒకటి రెండు సందర్భాలు. అది వాళ్ళు ఎంజాయ్ చేశారు. దీనికి మధ్యలో షన్ను ఎప్పుడైతే గీతామాదిరి వీళ్ళు వచ్చిపోయిన తర్వాత మన మీద పంచులు వేశారు అన్న తర్వాత సిరి పంచులు వేస్తుంది వీళ్ళ మీద, మానస మీద వేస్తుంది, హమీద హమీద కోసం వెయిట్ చేస్తున్నాడు హమీదాని కలుస్తాడు బయటికి వెళ్ళేసి అని. శ్రీరామ్ మీద వేస్తుంది అదే పంచు, మానస మీద కూడా అదే పంచు వేస్తుంది. ఆ డిస్కషన్ ప్రభావం అది. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే సన్ని వచ్చేసి బిర్యానీ తింటాడు, షన్ను వచ్చేసరికి వెళ్ళగానే ప్రోమోలు చూస్తానంటాడు, సిరి వచ్చేసరికి మీమ్స్ చూస్తానంటాడు. వీళ్ళందరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నారు. వీళ్ళిద్దరు చెప్పకముందే సిరియే చెప్పేస్తుంది పోయి హమీదాని కలుస్తారని, పోయి పింకిని కలుస్తారని. ఇద్దరికి కాలింది ఖచ్చితంగా. వీళ్ళు పంచులు వీళ్ళ మీద వేస్తే స్వీకరించలేరు, వీళ్ళు వేస్తే ఎట్లా? బిగ్ బాస్ చెప్పింది అదే, అందరూ కూడా ప్రాగ ఆనందంగా హ్యాపీగా స్పెండ్ చేయండి టైం అని. వీళ్ళు ఫస్ట్ పంచులు వేసి స్టార్ట్ చేసి వీళ్ళే హట్ అవ్వడం నాకు నచ్చలేదు. అసలు ఎవరు హట్ అవ్వడం నచ్చదు, ఎవరు హట్ అవ్వకూడదు అక్కడ. ఎందుకంటే స్పాంటేనియస్గా పంచులు వేసుకుంటేనే కామెడీ అయితే వస్తుంది. అది నాకు అనిపించింది. ఈరోజు సన్నీ మాట్లాడింది ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం కాదు, ఆ పంచుల మీద పంచులు తగ్గేదేలా అన్నట్టు అందరూ పంచులు వేశారు. నాకు చాలాసార్లు అనిపించింది అబ్బా వీళ్ళ మీద ఎక్కువ పంచులు వేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎబ్బెట్గా ఫీల్ అయి ఉంటారని, ఫీల్ అయ్యి ఉంటారు అనిపించింది. కానీ ఇంకా తప్పదు, బయట ఎక్కువ ఫుడ్ అయితే వీళ్ళ మీదే వస్తుంది కాబట్టి వీళ్ళ మీదే పనిచేసే అవకాశాలు ఉన్నాయి వచ్చిన గెస్టులకు కూడా. అది వాళ్ళు అర్థం చేసుకోవాలా, ఎందుకంటే వాళ్ళే కాకుండా చాలామంది మాలాంటి రివ్యూస్ చేసేవాళ్ళని ట్రోల్ చేసేవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వెళ్ళిన కంటెస్టెంట్స్ ఎవరైతే అన్నీ తెలిసిన కంటెస్టెంట్స్ వాళ్ళ మీద పంచులు వేస్తున్నారు, అదేది మా రివ్యూస్లో చెప్పిన నెగిటివ్స్ మీదే పంచులు ఉన్నాయి అక్కడన్నీ. అప్పుడు మీకు కరెక్ట్గా చెప్పినట్టే కదా, అందరికీ అలాగే అర్థమవుతుంది. కొంతమంది బాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్కి ఎట్లా చేసినా కూడా నచ్చుద్ది, అది అర్థం చేసుకోవాలా ఇలాంటి ఎపిసోడ్ చూసినప్పుడైనా అని నాకు అనిపించింది. అంతే, అంతకుమించి ఏమిలే. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఈరోజు జరగబోయేది ఏంటి అనే దాని మీద వీడియో వస్తుంది. అంతకుమించి పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు. ఈరోజు బాగానే ఉంది, పర్లేదు. అంతే, అందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళ పార్ట్ అయితే కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ.